2014 కంటే ముందు ఈశాన్య రాష్ట్రాలంటే కేవలం పర్యాటక ప్రాంతాలుగానే గుర్తించేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఈశాన్య రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధి ప్రారంభమైందని ఆయన తెలిపారు. 3 రోజుల పర్యటనలో భాగంగా అస్సాం వెళ్లిన కేంద్ర హోంమంత్రికి ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా ఆయనకు ప్రజలు అభివాదం చేశారు. ఆ తర్వాత అస్సాం రాజ్భవన్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్యాంగ్టక్లోని తూర్పు ఈశాన్య ప్రాంతాల కోఆపరేటివ్ డైరీ కాంక్లేవ్లో అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దాదాపు 65,000 పైగా ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. 5 ఏళ్లలోపు ప్రతి పంచాయతీకి ఒక పిఎస్సిఎస్ డైరీ ఉండాలని నిర్ణయించుకున్నామని అమిత్ షా చెప్పారు.